ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియోవదేత్త నిస్సర సేవాణి జిన్హు కన్యా ప్రవాహవత్ మనం ఈరోజు పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు వారఫలాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా గోచారం ఏ రకంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే వృషభంలో రాహువు మిథునంలో బుధుడు కర్కాటకంలో రవి కుజులు సంచరిస్తున్నారు ఆ యొక్క కుజుడు ఇరవైయో తేదీ నుంచి సింహంలోకి మారుతున్నాడు సింహంలో శుక్రుడు ఉన్నాడు శుక్ర కుజుల యొక్క కలయిక ఇరవయో తేదీ నుంచి సింహంలో జరుగుతుంది అలాగే వృక్షికంలో కేతువు మకరంలో శని ధనస్సు మనకి కుమ్మంలో గురువు ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితి కనుక మనం సమర్ప చూసినట్లయితే ముఖ్యంగా ఈ గ్రహాలు గోచార గ్రహాలు వీటికంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటిది మన జన్మజాతకంలో ప్రస్తుతం ఎటువంటి మహాదశలు నడుస్తున్నాయి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ దశాభుక్తి అంతరాలు నడుస్తున్నాయి ఏ యోగం ఉంది విపరీత రాజయోగం ఉందా నీచమంగా రాజయోగం ఉందా ఎటువంటి యోగాలు అవయోగాలు నడుస్తున్నాయి అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాల్సింది మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ యొక్క గ్రహాలు మన గ్రహాలు ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి ఒక్కోసారి బలంగా ఉంటే ఒక్కోసారి బలహీనంగా ఉంటూ ఉంటుంది బలంగా ఉన్నప్పుడు ఆ వారమంతా చక్కగా మనం చేసుకున్నంత ఫలిస్తూ ఉంటుంది బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రయత్నం చేయాలి అలాంటి సందర్భంలో మహర్షులు మనకు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే ఏ గ్రహాల బలమైతే మనకు కావాలనుకుంటున్నామో ఆ గ్రహాల యొక్క బలం పెంచుకోవడానికి దానము ఆ స్తోత్రము చదువుకొని బలం పెంచుకోవచ్చు లేదా అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ఎటువంటి గ్రహస్థితి ఉన్నా కూడా మనకి గ్రహాలన్నీ కూడా సహకరించడం జరుగుతాయని చెప్పడం జరిగింది ఇక మనము ఈ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి చూద్దాం ఇక కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే కర్కాటకం వారికి మొన్నటి వరకు అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల నుంచి కూడా కొంతవరకు వర్క్ ప్రెషర్ కానీ వర్క్ టెన్షన్ కానీ ఆలోచన విధానంగా చాలా టైట్ పొజిషన్ ఉన్నటువంటి మీకు ఈ వారం కొంతవరకు క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ రవి ఉన్నాడు అంటే కుజుడు ముందుకు జరుగుతున్నాడు కుజశుక్రులు ఇద్దరు కూడా భావనలోకి వెళ్తున్నారు ఎప్పుడైతే ధనభావంలోకి వెళ్తున్నారో కాస్త చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కొంత ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అయితే రఘునందు కొంతవరకు మీకు అధికారుల నుంచి ఒత్తిడి మాత్రం ఉంటూ ఉంటుంది అది కొద్దిగా ఉంటుంది గతంతో పోల్చుకున్నట్లయితే ఇక మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా కొంతవరకు బాగుందని చెప్పుకోవచ్చు ఈ వారము అలాగే మరొక విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఈ వారంలో చాలా చక్కగా యోగిస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ యోగిస్తాయి భూమూలక లాభాలు యోగిస్తాయి కాకపోతే రాజకీయ నాయకులు సినిమా వ్యక్తులు క్రియేటివ్ ఫీల్డ్ వారు కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కించి జాగ్రత్త వహించాలి రుణాలు తీసుకునేటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తను వహించండి అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు కనుక చూసుకున్నట్లయితే ఈ వారం చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వరకు లాభంలో ఉన్నటువంటి రాహు చాలా చక్కగా యోగిస్తున్నాడు ముఖ్యంగా మీకు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి రైతులకి మరియు విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు అంటే ఆ రెండు రోజులు మీరు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా బాగుంది అలాగే ఇరవై ఇరవై ఒకటి తారీఖులు తీసుకున్నట్లయితే ఆ రోజు ముఖ్యంగా మీరు రాజకీయ నాయకులు కానివ్వండి కొత్తగా మెడిసిన్స్ చూడండి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఏదైనా కొత్తగా మెడిసిన్స్ వాడదాం అనుకుంటారు ఆ రోజులు ప్రత్యేకంగా మీరు మెడిసిన్స్ వాడేటువంటి విషయాలు మాత్రం కొత్తగా ప్రారంభించకండి ఇది ఇంకా అత్యవసర వస్తు అవసరం ఉంది అనుకుంటే వాడండి కానీ కొంతమంది మారుస్తారు చూడండి ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్ని మార్చాలని లేనట్లయితే కొన్ని నిర్ణయాలు ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవి కూడా మీరు కర్కాటక రాశి వారు ఇరవై ఇరవై ఒకటి తారీఖులు తీసుకోకండి ఇక ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ ఉండడం కానివ్వండి మరియు మీకు రుణాలు పొందడానికి బాగుంది కాకపోతే రుణం ఇవ్వడం మాత్రం చేయకండి అలాగే ఇరవై నాలుగో తేదీ కొంతవరకు కొన్ని వివాహ సంబంధించిన విషయాల దగ్గర దాకా వచ్చి మళ్ళీ అది వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కనబడుతున్నది ఇక మీరు ఈ వారం చేసుకోవాల్సినటువంటి దేవతార్చన గణపతి యొక్క ఆరాధన మనం వచ్చే వారం ఎపిసోడ్లో మరలా కలుద్దాం అప్పటి వరకు సెలవు